नमस्ते एलआरटी वार्तलकु स्वागतं नेनु मुरळी मुंदुगा मुख्यांशालु बोयिनपल्ली मंडलं बीजेपी अध्यक्षुलु गुडी रवींदर रेड्डी आध्वर्यंलो माजी राष्ट्रपति प्रणब मुखर्जी मृतिकि घनंगा निवाळुलु नूतनंगा पदवी बाध्यतलु स्वीकरिंचिन एल्लारेड्डिपेट एई दिव्यकु अभिनंदनलु तेलिपिन विद्यार्थी संघं नायकुलु రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి కుటుంబానికి ఎస్పీ రాహుల్ హగ్డే చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేత చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రవాన్ని చల్లిన సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ నూతనంగా ఎన్నికైన కోనరావుపేట మండల బీజేపీ బీజేవైఎం అధ్యక్షులు అభినందించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను సొంత కారులో ఆసుపత్రికి తరలింపు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బెంగాల్లో పుట్టిన ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయునిగా జర్నలిస్టుగా ప్రజాసేవకునిగా కేంద్ర మంత్రిగా సేవలు అందించారని చివరికి రాష్ట్రపతిగా 5 సంవత్సరాల పాటు పనిచేసి భారతదేశ విలువలను పెంచారని అన్నారు దాదాగా పిలవబడే ప్రణబ్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు ప్రణబ్ మరణం యావత్ భారతదేశానికి తీరని లోటని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో నరసింహాచారి ఐల మహేష్ జనగాం లక్ష్మణ్ ఆంజనేయులు గంగాధర్ అనిల్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది ప్రణబ్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేసిన వ్యక్తి అదే విధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రక్షణ శాఖ మంత్రిగా అనేక బాధ్యతలు చేపట్టి ఈ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు మన యందు లేరనుకుంటున్నారు వల్ల లేకపోవడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు బాధపడాల్సిన విషయమే ప్రణబ్ ముఖర్జీ గారు భారతదేశ 13వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది ప్రణబ్ ముఖర్జీ గారు 11 డిసెంబర్ 1935లో జన్మించారు మొన్న 35 31 ఆగస్టు 2020 రోజున చనిపోవడం జరిగింది ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ పక్షాన వారికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో నివాళులర్పించడం జరిగింది సెస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ మంచి సేవలను అందించాలని విద్యార్థి నాయకులు జట్కూరి దినేష్ అన్నారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నియామకమైన దివ్య పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విద్యార్థి నాయకులు చెట్కూరి దినేష్ అందించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సాయి చంద్ రాజు రమేష్ వంశీ తదితరులు పాల్గొన్నారు మండల పాలకవర్గ నిర్ణయం ప్రకారం నిన్న రిక్యూ చేయడం జరిగింది ఇందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాము ఇటువంటి సంస్థలు మీరు రిక్యూట్ అయిన వాళ్ళు వాళ్ళ కష్టంతో రిక్యూట్ అయ్యారు కాబట్టి ఎటువంటి ఫైరో లేకుండా రిక్యూట్ అయ్యారు వారు మండలానికి మంచి పనులు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఆగస్టు 15 రోజు విధులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన తిరుపతి కుటుంబానికి సిరిసిల్ల ఆర్ సిబ్బంది 115,000ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ధి సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్ మరియు ఆర్ఐ రజనీకాంత్ తిరుపతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వేములవాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పేదవారి ఆకలి తీర్చేందుకు కొనసాగుతున్న అన్నపూర్ణ పథక నిర్వహణకు అమెరికాలో నివాసం ఉంటున్న దూసా సంకీర్త 15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు సంకీర్త్ పంపిన చెక్కును బుధవారం అతడి మిత్రుడు దాసరి దేవేందర్ మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డికి అందించారు ఆర్థిక సహాయం అందించిన సంకీర్త్కు
కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. పేదవారి ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ పథకానికి మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. కోనారావుపేట మండల శాఖ అధ్యక్షులు గొట్టి రామచంద్రం, బీజేవైఎం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సురేష్ గౌడ్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నూతనంగా ఎన్నికైన గొట్టే రామచంద్రన్ను, సురేష్ గౌడ్ను అభినందిస్తూ బీజేపీ సేవలను మండలంలో విస్తరించాలని అన్నారు. పూర్తైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో జాప్యం ఎందుకని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ప్రశ్నించారు. ఈరోజు సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ, ఇళ్లు లేని నిరుపేదలకు ప్రజలకు సొంతింటి కళ అందరిని ద్రాక్షగా తయారైందని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న ఇళ్లు లేని నిరుపేదలు అందరికీ డబుల్ బెడ్రూము కట్టిస్తామని పేద ప్రజలకు ఆశలు పెడుతూ 2 సార్లు అధికారంలోకి రావడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు సిరిసిల్లలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివార్లోని 2015 సంవత్సరంలో 1260 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించేపట్టి ఇప్పటి 5 సంవత్సరాలు అయిపోతుందని, అవి పూర్తయినా కూడా ఇప్పుడు అప్పుడు అని పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలని, వెంటనే పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయాలని, అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అందించాలని, మండేపల్లి ఇందిరమ్మ కాలనీలో నిర్మాణ దశలో ఆగిపోయిన ఇళ్లను కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కోడం రమణ, అనాల్దాస్ గణేష్, సిపిఎం నాయకులు సూరం పద్మ, గోవింద లక్ష్మణ్, గడ్డం ఐలయ్య గారు పాల్గొన్నారు. చెప్పి ఆశలు పెట్టించి ఓట్లు తడుపులు తప్పించి తీరా వాళ్ళని చూస్తే పెద్ద వాళ్ళ ఆశ నెరవేర్చే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తలేదు. కాబట్టి ప్రజలను మాయమాడాలని ఇవ్వకుండా వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. మేము రాబోయే కాలంలో ఈ డబుల్ బెడ్రూమ్ కొరకు, అట్లాగే సారంపేట పట్టణంలో ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు కట్టించే కొరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, తెలియజేస్తాం. సిరిసిల్ల పట్టణంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మరి తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివార్లో 1260 ఇళ్ళు ప్రభుత్వం నిర్మించింది. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రజలకు గత సంవత్సరం దసరా వరకే ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఇళ్ళ డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ మళ్ళీ ఈ సంవత్సరం కూడా దసరా కావాల్సి దగ్గరకు వస్తూ ఉంది. అయినా కూడా ఎలక్షన్స్ ముగిసి 8 నెలలు కావస్తుంది. ఆ మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మరి పెన్షన్స్ కానీ, బీడి పెన్షన్స్ కానీ, విద్యార్థి పెన్షన్స్ కానీ, చేనేత పెన్షన్స్ కానీ మరి మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరికి కూడా పెన్షన్ మరి రాని పరిస్థితి. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇక్కడ దాదాపుగా 2000 మంది కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఇప్పటివరకు కూడా రేషన్ కార్డు కూడా అందించడం జరిగింది. మరి దీనికి సీపీఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే మరి అర్హులైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలని సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మరి పేద పక్షాల్లో ఉండి ముందుండి మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కరోనాను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జోజిరెడ్డి మాట్లాడుతూ, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్పై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ఈ నెల 5, 6, 7 తేదీల్లో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షలను విజయవంతం కోసం నాయకులు, కార్మికులు, కార్యకర్తలకు సన్నద్ధం చేయడానికై నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరై దీక్షను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో దేశం పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్, రాష్ట్ర నాయకులు అవునూరి దయాకర్ రావు, ఎస్టీ పార్లమెంట్ అధ్యక్షులు మాలోతు సూర్యనాయక్, చేనేత పార్లమెంట్ అధ్యక్షులు రిక్కమల్లు మనోజ్ కుమార్, టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మోతేరాజు, ముస్తాబాద్ మండల అధ్యక్షులు వెంకట గౌడ్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నారాయణ గౌడ్, వీర్నేపల్లి మండల అధ్యక్షులు మల్లేశం, మీడియాసెల్ పార్లమెంట్ అధ్యక్షులు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, బండి శ్రీకాంత్, పంజా బాలరాజు, మిద్దే ప్రకాష్, జట్టి కుమరయ్య, పండుగ స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీలో చేర్చకుండా వారు డబ్బులు లేక మరణిస్తున్న సమయంలో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న వాళ్ళకి వారికి బిల్లులన్నీ చెల్లిస్తూ ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన డిమాండ్తో నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతున్నది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పోరాటానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి తెలియజెప్పడం కోసమే 3 రోజుల నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మీ అందరు కూడా పాల్గొనాలని చెప్పేసి
కార్యకర్తలని కుటుంబ సభ్యులందరినీ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. అంతేకాదు ఇక్కడ ఏదైతే కేటీఆర్ని నడిపిస్తున్నాడో రాజ్యాన్ని, ఇక్కడ ఏదైతే దొరల రాజ్యం నడుస్తుందో వాటికి వ్యతిరేకంగా కూడా, అదేవిధంగా ప్రజలను ఇబ్బందులు పాల్చేస్తున్న వారికి వ్యతిరేకంగా మేము కూడా పోరాటం చేయబోతున్నాం. తెలుగుదేశం జెండా పాతడానికి అడుగు నించలు రాబోతున్నాం. మీరేదో బెదిరిస్తే భయపడే వాళ్ళం మాత్రం కాదు. ఈ పసుపు కండువా పసుపు జెండా ఉన్నంతసేపు ఎన్టీ రామారావు గారు చెప్పిన విధంగా ఎక్కడ కూడా భయపడేది లేదు. తెలుగుని తెలుగుదేశాన్ని ఉత్తేజపరుస్తాం. మళ్ళా పార్టీ కార్యకర్తలే కాదు ప్రజల్లో కూడా జెండా పాతడానికి ఇక్కడి నుంచి ఈ 2 సంవత్సరాలలో జనరల్ ఎలక్షన్స్లో మా క్యాండిడేట్ని నిలబెట్టడానికి కూడా సంసిద్ధత కోసమే మేము ఈ పోరాటాలు చేస్తున్నాం. ప్రజల పక్షాన ప్రజల సేవ చేయడం కోసం తెలుగుదేశం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉందని ఇక్కడ ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం కూడా ఆసనపోయింది. మాయ మాటల కోసం దొరల మాటల కోసం మీరు లొంగిపోకండి. ప్రజలరా బాగా ఆలోచించండి. ఆ రోజున చేనేత వస్త్రాలు కావచ్చు, అదేవిధంగా 2 రూపాయల కిలో భయం కావచ్చు, ఇవాళ ఎన్టీ రామారావు పెట్టిన భిక్షే మనకి, వాటన్నిటిని గుర్తుపెట్టుకొని తెలుగుదేశానికి మద్దతు ఇవ్వవలసిందిగా మొత్తం ఈ సిరిసిల్ల కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ప్రజానికాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాను. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం నరసింగాపూర్ గ్రామంలో సర్పంచ్ గ్రామ ప్రజల కోరిక మేరకు తన సొంత ఖర్చులతో సర్పంచ్ రపెళ్లి గంగాధర్తో కలిసి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ హైపోక్లోరైడ్ ద్రవాన్ని గ్రామంలో చెల్లించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ మాట్లాడుతూ నరసింగాపూర్ గ్రామంలో కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో తన సొంత ట్రాక్టర్కు హైపోక్లోరైడ్ ద్రవాన్ని పిచికారీ యంత్రాన్ని సహాయంతో ప్రతి గ్రామంలో పిచికారీ చేస్తానని అన్నారు. గ్రామ సర్పంచ్లకు పిచికారీ యంత్రం అవసరం ఉంటే తనకు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాపెళ్లి గంగాధర్, ఉప సర్పంచ్ కాసారపు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపండు రామస్వామి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నరసింగాపూర్ గ్రామంలో మరి ఈరోజు కరోనా మహమ్మారిని తరిమికొట్టడం కోసం మనం గతంలో మన ప్రభుత్వం ఇచ్చేటువంటి నియమ నిబంధనలు పాటించినప్పటికీ కూడా మరి అది చైనా నుండి మన ఇండియా ద్వారా మరి ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన నరసింగాపూర్ గ్రామానికి కూడా ఆ వైరస్ సోకడం ద్వారా దాదాపు సుమారు 10-12 మందికి మరి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. మరి ఈ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి సందర్భంలో ఏ ఒక్క వ్యక్తి కూడా మన నిరాశ నిస్పృహకు లోను కాకుండా ధైర్యంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి వారిచ్చే సూచనల ప్రకారం వారు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కిట్టును పూర్తి స్థాయిలో వినియోగించుకొని ధైర్యంగా వారి కుటుంబాన్ని వారిని గ్రామంలోని ప్రతి గల్లీ గల్లీకి ఇంటింటికి మరి నేనే ఫ్రీగా నేను ఈ ట్రాక్టర్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ నరసింగాపూర్ గ్రామంతో పాటు వేములవాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఈ యొక్క ట్రాక్టర్ ఆస్పీ కంపెనీ మరి స్ప్రేను కూడా ఫిట్ చేయించడం జరిగింది. ప్రతి గ్రామానికి ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగానే చేస్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు, సామాజిక స్పృహ ఉన్నటువంటి సామాజికవేత్తలు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క పౌరుడు మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్తో పాటు మరి ఇంకేమైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ మరి యొక్క మరి కరోనా పాజిటివ్ వచ్చినటువంటి ప్రతి పౌరుని ఒక తన సొంత సోదరులాగా, సొంత కుటుంబ సభ్యులలాగా ట్రీట్ చేసి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచే విధంగా వారికి ఒక భరోసానిచ్చి మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి రోగనిరోధక శక్తి పెంచడం కోసం మరి వాళ్ళకు ధైర్యం కూడా మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చి మరి ప్రజలందరూ తన సహోదరులుగా భావించి ప్రతి ఒక్కరికి ఈ కష్టకాలంలో ఈ విపత్కర పరిస్థితుల్లో తోడుండి ఈ కరోనా మహమ్మారి నుంచి నరసింగాపూర్ నుంచి పూర్తిగా తరిమి కొట్టడం కొరకు ప్రతి ఒక్క పౌరుడు సిద్ధం కావాలని కోరుకుంటూ ఇంకేమైనటువంటి ఇదే కాకుండా మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ మీ కార్యక్రమంలో నా వైపు నుంచి పూర్తి స్థాయిలో నా వైపు నుంచి మీరు ఏ చేస్తే ఆ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నరసింగాపూర్ ప్రభుత్వములందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలోని చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజుల మరియు గంగపుత్రుల జీవనాధారాన్ని పెంపొందించుకోవడం కోసం నిండా నిండిన చెరువులో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు
చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో ప్రారంభించారు. మండలంలోని 23 చెరువుల్లో 538710 చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఎంపీడీఓ రవీందర్, ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దారం బాలరెడ్డి, బైరగోని ఎం కుమార్ రమేష్, తుపాకుల రవి, పిట్టల బాబు, చందుర్తి మండల కేంద్రానికి చెందిన ముదిరాజు కులస్తులు, సంఘ కులస్తులు పాల్గొన్నారు. గురువారం ఉదయం 9:30 పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వరంగల్ పర్యటనకు వెళ్తుండగా మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రమేష్, పున్నం, రమ, సంకీర్తన్ అనే ముగ్గురు వ్యక్తులు బైక్పై హుజూరాబాద్ నుండి కరీంనగర్కు ప్రయాణిస్తుండగా మానకొండూరు పోలీస్ స్టేషన్ దగ్గరలో వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిలో గుంతలమయం ఏర్పడడంతో అదుపు తప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పి తన సొంత కారులో కరీంనగర్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు. చెరువులన్నీ కాబట్టి మన మండలంలోని మత్స్యకారులందరూ వాటిని బిజినెస్ చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధితో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలను అటువంటి రంగాలను కూడా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో మన సాధించుకున్నటువంటి తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా ముందుకు వెళ్లాలా తీసుకువెళ్లాలనే ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు వారందరూ కూడా ఈరోజు ఇక్కడ మనకు ఇప్పుడు మన చందుర్తి మండలంలో సుమారు 9 గ్రామాలకు 23 కుంటలల్లో సుమారు 538,000 చేపపిల్లలను పోయిన సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ చేపపిల్లలను వారి మన ముద్రాజులైతేనేమి గంగపుత్రులైతేనేది వాళ్ళందరూ కూడా వాటిని కాపాడుకొని వారు వారి వృత్తులతో పాటు వారు ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చేపల ముదిరాజులకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, మా ఉప సర్పంచ్ గారికి, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గారికి మరియు అధికారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చందుర్తి వ్యాప్తంగా మొత్తం 23 చెరువులకు 532,000 చేపపిల్లల పంపిణీ కార్యక్రమం మర్రిగడ్డ గ్రామంలో చేపట్టడం జరిగింది. ఇట్టి చేపలు గవర్నమెంట్ 100% సబ్సిడీతో ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ముదిరాజులు ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలను బాగు చేసుకుంటూ బంగారు తెలంగాణ వైపు సాగాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజున మరి వర్షాల వల్ల అలాగే కాళేశ్వర జలాలతో చందుర్తి మండలంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండినటువంటి సందర్భంలో ఈరోజున తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈరోజున రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో 23 చెరువులలో దాదాపుగా 535,37,710 చేప పిల్లలను ఈరోజున పంపిణీ కార్యక్రమం చేపట్టిన సందర్భంలో స్థానిక ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు, స్థానిక ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అలాగే ముదిరాజ్ సోదరులు, గంగపుత్ర సోదరులందరి సమక్షంలో ఈరోజున కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇటు ముదిరాజులు కావచ్చు, అటు గంగపుత్రులు కావచ్చు 100% ఉపయోగించుకొని మీ యొక్క జీవన ఆధారమైనటువంటి వృత్తి ద్వారా మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవి 100% ఫ్రీగా ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ శాసనసభ్యు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. తన సొంత కారులో రోడ్డుపై గాయపడ్డ క్షతగాతులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించి కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం ఉదయం 9:30 పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వరంగల్ పర్యటనకు వెళ్తుండగా మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రమేష్, పున్నం, రమ, సంకీర్తన్ అనే ముగ్గురు వ్యక్తులు బైక్పై హుజూరాబాద్ నుండి కరీంనగర్కు ప్రయాణిస్తుండగా మానకొండూరు పోలీస్ స్టేషన్ దగ్గరలో వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిలో గుంతలమయం ఏర్పడడంతో అదుపు తప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పి తన సొంత కారులో కరీంనగర్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రుద్రంగి మండల సర్పంచ్ ప్రవళ్ళిక మనోహర్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో గత 2 రోజుల నుండి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా గ్రామంలో అన్ని రహదారులు వెంట హైపోక్లోరైడ్ ద్రవాన్ని పిచికారీ చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ను గ్రామ పంచాయతీ సిబ్బందిచే చెల్లించారు. సందర్భంగా సర్పంచ్ లతా మనోహర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో కరోనా విజృంభిస్తూ ఉండడంతో గ్రామస్తుల అభిప్రాయం మేరకు స్వచ్ఛంద దుకాణాలు సెప్టెంబర్ 10 వరకు బంద్ ప్రజల సహకారంతో కొనసాగుతుందన్నారు. రుద్రంగి గ్రామంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా చాలా వరకు ఉన్నది కాబట్టి వ్యాపారస్తులు మరియు స్వచ్ఛందంగా గ్రామస్తులు అందరూ వచ్చి కరోనా విజృంభించకుండా వారి అభిప్రాయం మేరకు 10 రోజులు లాక్డౌన్ విధించడం జరిగింది. ఇందులో ప్రజలు భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా మేము మా గ్రామ పంచాయతీ తరఫున ప్రతి వీధిలో హైపోక్లోరైడ్ మరియు బ్లీచింగ్ చల్లి పరిశుభ్రంగా ఊరు ఉంచడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించి ఎవరు అందరూ స్వచ్ఛందంగా ఎవరు స్వీయ నిబంధన చేసుకొని ఎవరు బయటకు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా అత్యవసరంగా బయటకు వచ్చినా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరుకుంటున్నాను. ఇదందరూ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా కరోనా నేపథ్యంలో 5-6 నెలల సుంది ప్రశాంతంగా ఉన్న రుద్రంగిలో 4 రోజుల క్రితం నుండి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రుద్రంగి గ్రామ ప్రజలు ఖచ్చితంగా మన గ్రామాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వ్యాపార సంఘాల వారు వివిధ కుల సంఘాల వ్యక్తులు మరియు ప్రజాప్రతినిధులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కట్టుబడి 3 రోజుల నుంచి ప్రజలందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గ్రామంలో ఇక నుంచి ఎలాంటి కరోనా కేసులు కానీ లేకుండా ప్రజలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మా గ్రామ ప్రజలను కోరడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఎక్కడ ఎలాంటి చెత్త చెదరం లేకుండా ప్రజలకు మంచి ఆరోగ్యవంతమైన జీవనం గడపడం కోసం ప్రతి వీధిలో బ్లీచింగ్ పౌడర్ చల్లి ఈ 10 రోజుల్లో ఖచ్చితంగా ఒక 3 టైమ్ అన్న హైడ్రోక్లోరిక్ స్ప్రే చేయించి బ్లీచింగ్ పౌడర్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో మనం రాబోయే పండుగలను ఘనంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఖచ్చితంగా ఎలాంటి కేసులు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటిస్తూ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా వేడి నీళ్లు తాగుతూ ఆవిరి పడుతూ హోమ్ రెమెడీస్ పాటిస్తూ ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. భౌతిక దూరాన్ని పాటించకపోతే ఈ కరోనా మహమ్మారి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సహకరించాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నాగారం చెరువులోకి ఎల్లంపల్లి నీళ్లు చేరుకున్నాయని అన్నారు. కలిగొట్ల చెరువు సంబంధించి కాలువ పనులు త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని జడ్పీటీసీ సభ్యులు గట్ల మీనయ్య అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువు, బతుకమ్మ చెరువులో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో మత్స్యకారుల అభివృద్ధి కోసం చేపపిల్లలను అందజేయడంతో రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య చేతుల మీదుగా చెరువులో వదిలిపెట్టారు. మత్స్యకార్మికులకు 100% సబ్సిడీపై చేపల పెంపకం చేపలు రావడం జరిగింది. మరి నాగారం చెరువులో ఈ చేపలను కలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన మండల రైతు కమిటీ కోఆర్డినేటర్ నర్సిరెడ్డి గారికి, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్ గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి, మరి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, మరి గంగపుద్ర సంఘ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా ఇటు ఎల్లంపల్లి నీళ్లు, అటు కాళేశ్వరం నీళ్లు తీసుకు వాళ్ళకి ఇచ్చుకుంటూ మరి వర్క్ కూడా ప్రారంభమవుతుంది. అటు కత్లాపూర్ మండల్, మేడిపల్లి మండల్ కూడా 45,000 ఎకరాలకు మరి సాగునీరు అందించే విధంగా ప్రణాళిక పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటూ అటు మరి ఇక్కడ ఎల్లంపల్లి నీళ్ళే కాకుండా అటు వరద కాలువ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ వేసుకొని సూరమ్మ చెరువులోకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సూరమ్మ చెరువు నుంచి మళ్ళీ కత్లాపూర్ మండల్,
మేడిపల్ మండల్ సస్యశామలం చేసుకుంటూ మరి ఏదైతే ప్రణాళికలు చేసిరో మరి స్థానిక శాసనసభ్యుల గారికి మరి అదేవిధంగా రమేష్ బాబు గారికి కేసీఆర్ గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ప్రతి చెరువు నిండుదే మరి గంగపుత్ర సోదరులు కానీ అటు మత్స్య కార్మికులకు ప్రతి ఒక్కరు కూడా ఉపాధి ఉంటుంది కనుక ఇటు మత్స్య కార్మికులకు ఉపాధి కల్పిస్తూ రైతులకు కూడా 24 గంటలు కరెంట్ ఇస్తూ అదేవిధంగా రైతు బంధు ఇస్తూ రైతు బీమా ఇస్తూ రైతుకు గిట్టుబాటు ధర ఇస్తూ మరి రైతు క్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ వేములవాడ పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధించబడిందని పురపాలక సంఘం కార్యాలయ ప్రకటన జారీ చేసింది. ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు కొనడం అమ్మడం చేసిన భారీ జరిమానా విధించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోబడినని హెచ్చరించింది. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.